ఎక్కడ బాజీ? నేను స్ట్రైట్ ఇది రాయి వాలీబాల్ రాయి చేరుతున్నా వెనకాల ఉన్నా కనపడ్డానా ఫోన్ పట్టుకుని. ఒక నిమిషం పాస్ హలో తమిళనాడు న్యూస్ రిపోర్టర్ జానీ గారు, సంజయ్ గడ్ గారు ఒక వేదిక రావాల్సిందిగా మరీ మరీ పలు వేదికగా రావాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాం. తమిళనాడు న్యూస్ రిపోర్టర్ సంజయ్ గడ్ గారు వేదికకు రావాల్సిందిగా శ్రీ వరుణ్ శెట్టి అనంత నాయుడు గారు వాలీబాల్ టోర్నమెంట్ నిర్వాహకులు సాధారణంగా స్వాగతం పలుకుతున్నారు. గుడ్ సర్వీస్ వంశీ నెంబర్ 9 మాల్డా. గుడ్ సర్వీస్ వంశీ 9. క్రీడా వీక్షకులు గేమ్ జరుగుతున్నప్పుడు గేమ్ పట్ల కాస్త ఉత్సాహంగా ఉంది, షార్ట్ పెట్టిన ఉత్సాహపరచడం షార్ట్ పెట్టిన ఉత్సాహపరచడం చూస్తూ ఉంటే మరి మరి కోరుకుంటున్నాం. రెండు టీములకి అదేవిధంగా సార్ ఇప్పుడే చేశాడు గుడ్ షాట్ ప్రేక్షకుల్లో నిరీక్షించడానికి కొంచెం ఉత్సాహం మన వెళ్ళి ప్రతి క్రీడాకాలం మరి మరి కోరుకుంటున్నాం. ఫ్లడ్ నీర్స్ ఫ్లడ్ నీర్లు వేస్తే కానీ హలో ఏడన్నా ఏడన్నా వాడికి 1000 రూపాయలు డబ్బులు అంటే వాడు నన్ను అంటుండో వాడికి 1000 రూపాయలు డబ్బులు అంటే మనం తీసుకున్న కదా శనివారం రోజు డబ్బులు నేను వాళ్ళు పొద్దున్నే అంటున్నాడు. నేను ఇప్పుడు రాళ్ళు కలీలోను అజయ్ వాళ్ళు ఆడారు గుంటూరు స్టేడియంలో వాళ్ళు కలీలో కలిసి ఆడినారు. అయితే కలీలోను ఫస్ట్ పోయారు, ఫస్ట్ ప్లేస్ ఖాళీలో ఉంది, సెకండ్ ప్లేస్ ఏమో అజయ్ వాళ్ళు. ఇంకా అయిపోయింది ఒక గంట తెత్తాలి అమ్మా, రెండు కట్టలు రావుగా అమ్మా, నేను బాస్ రావు.
సరే అలా చూసి నీకు ఫోన్ చేస్తా. సరే చూసి నీకు ఫోన్ చేస్తా. క్రీడాకారులకు ప్రేక్షకులకు అందరికీ స్వాగత సుమందరం. వాడికి వాడికి ఇంటికి వచ్చి రాత్రలేదు ఎందుకు సల్ఫలాజీ బుక్ చేసుకుంటాం. లేదు ఆరున్నర గంట ఆరున్నర టైం ఇది ఎందుకు షాపింగ్ కొట్టం షాపింగ్ కొడితే మరి మొత్తం పోతా అంటే మరి ఏందో ఆరున్నరకి మాలిగా ప్రిపేర్. ప్రజలందరికీ కూడా క్రీడలు మనందరికీ కూడా ఈ కమిటీ స్వాగతం చెప్తా ఉన్నాను. ఎంత చక్కగా ఈ రోజు మూడో రోజు ముగింపు కార్యక్రమం ఉంటుంది కనుక అతిథులందరూ కూడా మన వేదిక దగ్గర ఈ క్రీడా ప్రాంగణంలో ఉన్నారు. వారికి వాలీబాల్ కమిటీ తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాము. క్రీడలు అనేవి స్నేహాన్ని పెంపొందించుకోవడానికి తప్ప గెలుపు ఓటములు పెద్ద గొప్ప ఏం కాదు. అట్లాగే స్నేహం కోసమే ఈ టోర్నమెంట్ కనెక్ట్ చేసుకుంటున్నాము, మనందరం కలిసి చేసుకుంటున్నాము. దీంట్లో ఎవరు ఎక్కువ తక్కువ లేదు. క్రీడలు అంటేనే స్నేహానికి ముఖ్యం, గెలిచిపోవటం సహజం. ఈరోజు గెలిచిన వాళ్ళు రేపు ఓడిపోతారు, రేపు ఓడిపోయిన వాళ్ళు ఇంకో చోట గెలుచుకుంటారు. స్నేహం కోసమే ఈ క్రీడలు. అలాగే ఈ టోర్నమెంట్కి జనరల్ రమేష్ గారు చక్కగా అందరితో ఆర్గనైజింగ్ చేపిస్తూ మెయిన్ కంకణం కట్టుకొని చేసినటువంటి రమేష్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పదిహేను
అవతార్స్ మాట్లాడద్దు దయచేసి. మిత్రం అంటే లైట్లు పడ హలో హలో ఈ ఫ్లడ్ లైట్స్ లో ఈ ఫ్లడ్ లైట్స్ లో చూడటానికి చాలా కమ్యూనిగా ఉంది. అదేవిధంగా క్రీడాకారులలో కూడా ఉత్సాహం వచ్చింది. ఇదే కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి హిందు మీడియా వారికి కానీ ఇంటర్నెట్ మీడియా వారికి కానీ సోషల్ మీడియా వారికి కానీ అందరి వారు సాగు సాగం జరుగుతున్నారు. అదేవిధంగా ఈ యొక్క మీడియా వారు ఈ మ్యాచ్ అయిపోయేంత వరకు ఉండి ఆ టోర్నమెంట్ జరిగేటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా ఆ కార్యక్రమానికి కూడా వారి యొక్క సేవలు వినియోగించి కొన్ని మంచిగా ఎవరైతే ఇక్కడికి వచ్చినటువంటి అతిథులకు అల్లక అడిగారు రెండు నాలుగుల పదిహేడు ఎవరో తగ్గద్దు తక్కువ వస్తారు వాళ్ళకి పూనుకొని రావాలి. నేను వచ్చింది శివాకి అదే విధంగా పూనుకొని రావాలి. తెలుసుకోండి జై పల్లాడు నాలుగు సంవత్సరాలు అని ఒక్క పేరు పెట్టండి. ఒక్కసారి నాలుగు రాకండి నిన్న సేపు వచ్చింది పూనుకో అలాగే మీకు వస్తారు అన్న సారీ అన్న సెట్ పాయింట్ తల్లపాడు సెట్ పాయింట్ కలిసి సత్తి కాదు తెలిసిపోదాం ఆడికి మేము మొత్తం అయిపోయినా.